హలో ఫ్రెండ్స్, రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ను విడుదల చేసింది. ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండి. మీ ఇంట్లో రేషన్ కార్డు ఉంటే మీ ఇంట్లో ఎంతమంది ఉండే అనే దాన్ని బట్టి మీకు 5,000 వస్తాయి. అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డబ్బును వెంటనే పంపిణీ చేయండి. బ్యాంకులన్నింటికి కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేసిందండి. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకుందాము. మీరు ఫస్ట్ మన వీడియోని చూస్తూ ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు. మరి వీడియో లేకొస్తే ఓకే, మనకు రేషన్ కార్డు ఉండి సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించడానికి సో చాలామందికి అయితే అకౌంట్ ఓపెన్ చేసింది, జీరో అకౌంట్స్ అనేటివి. సో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనుకుంటుందో జీరో అకౌంట్స్ ద్వారా ఆ ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే జీరో అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకు రూపే కార్డ్స్ కూడా పంపిణీ చేసిందండి. సో మీ ఇంట్లో కూడా చాలా మందికి జీరో అకౌంట్స్ ఉండే ఉంటాయి. సో మీకు జీరో అకౌంట్ ఉంటే ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఉన్నటువంటి ఈ జన్ధన్ ఖాతాలకు ఏంటంటే మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి మీకు 5,000 రూపాయలు డబ్బులు లేకపోయినా ఆర్థికంగా సహాయం కోసం ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకోవచ్చండి. సో ఎవరికైతే ఈ డబ్బులు కావాలనుకుంటారో మీరు వెంటనే మీకు ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మాకు 5,000 కావాలి, సో మాకు జన్ధన్ అకౌంట్ ఉంది అని చెప్పినట్లయితే మీరు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మీ జన్ధన్ అకౌంట్ సంబంధించి వెరిఫికేషన్ చేస్తారు. సో ఆ జన్ధన్ అకౌంట్ మీకు ట్రాన్సాక్షన్స్ బాగున్నాయి ఓకే అనిపిస్తే వెంటనే మీకు 5,000 రూపాయలు అయితే ఇస్తారు. దానికి సంబంధించి వడ్డీ, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుంది. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా ఈ డబ్బును అయితే తీసుకోండి. సో మీ ట్రాన్సాక్షన్స్ బాగుంటే మీకు 5,000 ఇస్తారు. ఒకవేళ ఇంకా మీ ట్రాన్సాక్షన్స్ బాగున్నాయి మీరు 10,000 తీసుకోవచ్చు. సో ఇది మన కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. సో ఇది ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.